రాఘవేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల గురించి ఎంతో గొప్పగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లీజ్ గివ్ రాఘవేంద్ర ప్రసాద్ గారు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ వన్స్ అగైన్ మై ఫ్రెండ్స్. మీరన్న మాటలు ఆని ముత్యాలండి రాఘవేంద్ర ప్రసాద్ గారు. హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ కి తమ దూరదృష్టితో ఐటీ నగరాన్ని సైబరాబాద్ ని ప్రసాదించి ఎందరో ఐటీ ప్రొఫెషనల్స్ కి భారతదేశంలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే ఇలా ఇతర దేశాలలో బంగారు బాటను వేసిన మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని నవ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నారు. అండ్ దానికి మీ అందరి సహకారం, మనందరి సహకారం కూడా ఎంతో ఉంది. సో మరోసారి జై చంద్రబాబు నాయుడు. ఇప్పుడు డాక్టర్ నవనీత కృష్ణ గారు, నవనీత కృష్ణ గొర్రెపాటి గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నవనీత కృష్ణ గొర్రెపాటి గారు తెలుగు మనసులో నిండా, తమ మనసు నిండా తెలుగు, వృత్తిరీత్యా వైద్యులు, ఎన్ఆర్టీడీపీకి ధ్వజస్తంభంలా నిలిచినటువంటి వీరు ఇక్కడికి విచ్చేయడం మనకెంతో గర్వకారణం. ధన్యవాదాలు. మీ అందరి కరతాళ ధ్వనులతో వీరిని ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా ముందు రాఘవేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు. ఆయన నాకంటే పెద్ద ఆయన, కానీ ఆయన దగ్గర చాలా ఎనర్జీ ఉంది, నా దగ్గర లేదు అందులో ఎనర్జీ. అందుకని ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను. నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు, కానీ 2 నిమిషాలు మాట్లాడి ఆ మిగతా టైంని నెక్స్ట్ స్పీకర్స్కి ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మన ఎన్ఆర్టీడీపీ కార్యకర్తలు మొట్టమొదటిసారిగా డాలస్ నగరంలో ఈ మహానాడు జరపడానికి అరేంజ్మెంట్స్ చేయటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఓకే, ఇక మనం టీడీపీ, మన రాష్ట్రం ఈ డివిజన్లో నష్టపోయింది బాగా, డెఫిసిట్ రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి. ఏ తల్లిదండ్రు అయినా కానీ తన పిల్లలు తనకంటే పైకి రావాలని అనుకుంటారు. పైకి రావాలంటే మన రాష్ట్రంలో బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచి స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, మంచి ఫ్యాక్టరీలు, ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు, ఇవన్నీ ఉంటే వాళ్ళకి మనం అవకాశాలు ఇస్తాం అన్నమాట పిల్లలందరికీ. ఇవన్నీ చేయగలిగిన లీడరు మన రాష్ట్రంలో ఒకే ఒక లీడర్ ఉన్నారు, అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ఎలక్షన్లో గెలిపించడానికి మనం ఏమైనా చేయాలి. మన ఎన్ఆర్ఐ టీడీపీస్ ఏం చేద్దాం అనేది ఇంకొక నిమిషంలో చెప్తాను. మన రాష్ట్రం అసలే విభజనలో నష్టపోయింది. తర్వాత మోడీ గారు వచ్చారు. మోడీ గారు వచ్చినప్పుడు అందరం అనుకున్నాం ఈయన ఏదో దేశానికి స్ట్రాంగ్ లీడరు, ఈయన దేశాన్ని ఎక్కడికో పైకి తీసుకెళ్తారు, మనం చైనాతో పోటీ పడతాం, బోల్డ్ని ఉద్యోగాలు వస్తాయి, యువత అంతా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, అది ఇది అని అనుకున్నాం. కానీ ఈ 4 ఏళ్ల పరిపాలన చూస్తే ఆయన చాలా చీప్ పొలిటీషియన్. ఒక ఒక పంచాయతీ చదువుకొని పంచాయతీ ప్రెసిడెంట్ ఎట చేస్తాడో అట చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు మోడీ గారు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం, చంద్రబాబు గారు మంచి లీడరు, ఆయనకి సహకరించకుండా ఈయన తొక్కేయాలని
తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఆయన కంకణం కట్టుకున్నాడు. ఇది కక్షపూరితమైన రాజకీయం, ఇది అసలు శాడిజం అంటారన్నమాట. దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడ అవసరం, ఎందుకంటే బాలకృష్ణ గారు ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఎవరినో ఒకరిని చంపబోతాడు అన్నమాట, ఒక ఏదో వెపన్ పెట్టి చంపబోతే ఆడంటాడు నేను ఎవరినో తెలుసా చంపబోతున్నావు అంటాడు, నిమిషంలో తెచ్చేవాడు నువ్వెవడో నాకెందుకు అని చంపేస్తాడండి. సో అట్లాగే ఈ మోడీ గారు 10 నెలల్లో వెళ్ళిపోబోతున్నాడు. ఆయన ఈ సంవత్సరంలో ఏం చేసినా సరే పవర్లోకి రారు, బీజేపీ రాదు. ఏదైనా మిరకలు జరిగి బీజేపీ వచ్చినా మోడీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం. సో ఆయన గురించి మనం పెద్ద అంతగా, ఆయన ఎన్నో చాలా, ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ హిమ్. ఆయన వస్తే దేశంకి అదృష్టం అని అనుకున్నా, కానీ అంత ఈ డిసప్పాయింటెడ్ మీ సో మచ్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. కానీ మన రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వం ఉండటం మనకు అదృష్టం. అలా ఆయన ఎంత కష్టపడి పనిచేస్తారు, ఎంత విజనరీ, రెండూ ఉన్నాయి ఆయన దగ్గర. సో ఆయన్ని గెలిపించుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేయాలి. ఎన్ఆర్ఐస్ ఏం చేద్దాం నెక్స్ట్ ఎలక్షన్కి? నెక్స్ట్ ఎలక్షను ఇందాకే ఒక ఆయన చెప్తున్నాడు, రాజగోపాల్ గారి సర్వే వచ్చింది, దాంట్లో వైఎస్ఆర్సీపీకి 110 సీట్స్ వస్తాయని చెప్పారు. అది నిజం కాకపోయినా కానీ మనం చాలా గట్టిగా పనిచేయాలి. ఇది చిన్న పవనైనా పెద్ద కర్తో కొట్టాలంటారు. సో మనం నెక్స్ట్ ఎలక్షన్లో, నాకు ఎగ్జాక్ట్గా ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు కానీ సుమారుగా 1000 ఆంధ్రప్రదేశ్లో 1000 మండలాలు ఉన్నాయని అనుకుంటున్నా. మండలానికి ఒక్కళ్ళు చొప్పున మనం అమెరికా నుంచి ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళం వెళ్దాం, వెళ్ళి సాధ్యమైనంత క్యాంపెయిన్ చేద్దాం. లాస్ట్ 2 ఎలక్షన్స్లో మా బ్రదరు మా మండలంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాడు, 2 సార్లు తెలుగుదేశం గెలిచింది మా కాన్స్టిట్యున్సీలో. అట్లా మనం కూడా 1000 మంది వెళ్ళి మనం చేయగలిగిన క్యాంపెయిన్ అంతా చేద్దాం. తర్వాత మనం ఎన్ఆర్ఐ టీడీపీ ఎలక్షన్ కమిటీ అని ఒక కమిటీని వేసుకుని, ఇదంతా ఒక వెబ్సైట్లో ఏ మండలంలో ఎవరు వెళ్తున్నారు అనేది మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫండ్ కూడా మొబిలైజ్ చేసి డొనేట్ చేసి న్యూస్ పేపర్ యాడ్స్ కానీ టీవీ యాడ్స్ కానీ ఇవ్వటం కానీ, ఈ కార్యకర్తలకి డబ్బులు అవసరమైతే ఇవ్వటానికి కానీ మనం ఒక ఫండ్ని ఆంధ్ర రాష్ట్ర తెలుగు నాయకులు అందరూ వచ్చినట్టున్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం. నా స్పీచ్ 1 నిమిషంలో అయిపోతుంది, నేను ముగించిపోతున్నా. సో ఎనీవే, మనం ఎన్ఆర్ఐ టీడీపీ ఎలక్షన్ కమిటీ ఒక ఫామ్ చేసుకుని దానికి ఫండ్స్ కలెక్ట్ చేసి మన అందరం వెళ్ళి గట్టిగా క్యాంపెయిన్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం గెలవాలి, అది మన లక్ష్యం, అది మన లక్ష్యం. థ్యాంక్ యూ. ఈ ఆర్గనైజర్స్ని మళ్ళొకసారి అభినందిస్తున్నా, సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ.